హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు బతికించే బతుకు రచయిత జియో లక్ష్మణ్ గారు జీవితం చాలా గొప్పది అంతకు మించి చాలా చిన్నది ఎంతో విలువైనది సకాలంలో దీన్ని గుర్తించగలిగిన వారు అద్భుతాలు సృష్టిస్తారు ఆ సత్యాన్ని గ్రహించలేని వాళ్ళు అపరిపక్వ ఆలోచనలతో నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ తమ చుట్టూ ఉన్న పదుగురికి హాని చేస్తూ బతికేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్లకు కళ్ళు తెరిపించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ కథలో కూడా ఇలాగే జరిగింది విశాఖపట్నం బీచ్ సాయంత్రం నాలుగు గంటలు ఆకాశం నిర్మలంగా ఉంది నీలిరంగు సముద్రం తెల్లటి కెరటాల నురుగుతో ప్రఖ్యాత చిత్రకారుడు పెయింటింగ్లా ఉంది ఆదివారం జనం అన్ని వైపుల నుంచి కార్లల్లో స్కూటర్లపై బైకుల మీద నడిచి వస్తున్నారు ఒకటే హడావిడి ఇలా వచ్చిపోయే జనాలని ఎంతోమందిని చూసింది సముద్రం సముద్రాన్ని చూస్తూ రామకృష్ణ మిషన్కి ఎదురుగా ఉన్న పార్కులో సిమెంట్ బెంచ్ మీద రామారావు లక్ష్మి కూర్చున్నారు వాళ్ళ అబ్బాయి నరేష్ వాళ్ళకి ఎదురుగా నిలబడ్డాడు అమ్మ ఆ ఇసుకలకు రండి అన్నాడు నరేష్ వద్దురా అన్నాడు రామారావు ఏం అన్నాడు నరేష్ అమ్మ ఆ ఇసుకలోకి రాలేదురా నువ్వు వెళ్ళు అన్నాడు రామారావు పల్లీల పొట్లంలోంచి రెండు పల్లీలు తీసి నోట్లో వేసుకుంటూ అదే ఎందుకంటా అని రెట్టించాడు నరేష్ చెబితే వినబెట్రా విసుక్కున్నాడు రామారావు అలా చెబితే వాడికి ఎలా అర్థమవుతుంది నాకు కాలు నొప్పిగా ఉంది నాన్న నేను రాలేను అంది లక్ష్మి చీర చెంగుతో ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ రామ్మ పర్వాలేదు అంటూ తల్లి లక్ష్మి చేతిని పట్టుకులాగాడు నరేష్ వద్దు నరేష్ అమ్మకి బాగా కాలు నొప్పిగా ఉంది నువ్వు వెళ్ళు అలా తిరిగిరా నెలలోకి వెళ్లకు ఇక్కడి నుంచి మాకు కనిపించేటట్లుగా ఉండు అన్నాడు రామారావు కొన్ని పల్లీలు కొడుకు చేతిలో వేస్తూ బీచ్కొచ్చింది నేను ఒక్కనే తిరగడానిక అలా అయితే మా ఫ్రెండ్స్తోనే వెళ్ళేవాడిని కదా చిరుకోపంగా అన్నాడు నరేష్ కొడుకు మొహంలో కోపం చూసి కదిలిపోయింది లక్ష్మి లేచింది నరేష్ భుజం మీద చెయ్యి వేసింది పదరా వస్తాను అంది ముందుకు అడిగేస్తూ అరే చెబుతుంటే వినవేంటి డాక్టర్ ఏం చెప్పాడు నడొద్దు అన్నాడు కదా ఇసుకలో నడుస్తావా నొప్పి ఎక్కువ అవుతుంది వద్దు అన్నాడు రామారావు కోపంగా లేచి నిలబడి కాలు నొప్పి అదే తగ్గుతుందిలేండి పిల్లాడి ముచ్చట ఎలా తీరుతుంది అంది లక్ష్మి ముందుకు నడుస్తూ చేసేదేం లేక వెనకే రామారావు అడిగేశాడు నాన్న ఫోను అన్నాడు నరేష్ వెళ్తున్నవాడు ఆగి వాడికి కొత్త ఫోన్ కొన్నారు ఫోటోలు తీసుకుందామని ముచ్చట పడుతున్నాడు నేను వెళ్ళకపోతే ఎలా వాడికి ఫోన్ ఇవ్వండి అంది లక్ష్మి ఆగి ఇంటర్మీడియట్ కుర్రాడికి ఫోన్ వద్దంటే వినలేదు అది స్మార్ట్ ఫోను దాంతో వాడు సెల్ఫీలు తీస్తాడు ఇంకా వాడేం బాగుపడతాడు చిరాగ్గా అన్నాడు రామారావు లేనిపోని మాటలు ఏవి మాట్లాడకండి మనం నెమ్మదిగా నడుద్దాం వాడు ముందుకెళ్ళి ఫోటోలు తీసుకుంటాడు సరేనా అంది లక్ష్మి ఇసుకలోకి దిగుతూ ముగ్గురు ఇసుకలో నడుగు నడక ప్రారంభించారు ఫోన్ ఇవ్వు నాన్నా మళ్ళీ అడిగాడు నరేష్ లోపల బ్యాగులో పెట్టి దాచేస్తే వాడు ఫోన్ ఎలా వాడుకుంటాడు ఇవ్వండి కసిరినట్లు చెప్పింది లక్ష్మి దెబ్బకు రామారావు గబగబా జిప్పు తీసి బ్యాగులోంచి కొడుకు చేతికి ఫోన్ అందించాడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ అమ్మా అంటూ ఆ ఫోన్ని ఎంతో మురిపంగా అటు ఇటూ తిప్పి చూస్తూ ముందుకు పరుగు తీశాడు నరేష్ చూసావా ఫోన్ వాడి చేతిలో పడగానే ఆ పరుగులు ఈ కాలం కుర్రాళ్ళు అంటూ నసిగాడు రామారావు సర్లేండి వాడు పరిగెత్తకపోతే మీరు పరిగెడతారా పదండి మనం నెమ్మదిగా నడుద్దాం అంటూ లక్ష్మి అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడక్కడా నొప్పికి ఇబ్బంది పడుతూ కొడుకు వెళ్తున్న వైపు చూస్తూ నడుస్తుంది ఆమె చాలా సంతోషపడింది నరేష్ సముద్రాన్ని సూర్యున్ని ఫోటోలు తీశాడు ఒకటి రెండు సెల్ఫీలు కూడా తీసుకున్నాడు ఫోటోలు బాగా వచ్చాయి మంచి ఫోనే అనుకున్నాడు పరిగెత్తుకొచ్చాడు అమ్మా నాన్న ఇటు రండి అని వాళ్ళని తన వైపు నిల్చోబెట్టి వెనుక సముద్రం ఉండేట్టుగా ఒక చక్కని సెల్ఫీ తీసి తల్లికి చూపించాడు చాలా బాగుంది అంది లక్ష్మి ఎందుకు బాగుండదు ఎనిమిది వేలు అని చెప్పాడు రామారావు నరేష్ ఆ మాటలు వినలేదు తన ఫోన్ సంబరంలో తానున్నాడు నరేష్ ఎందుకలా మాట మాటికి ఫోన్ రేటు చెబుతారు పెళ్ళాడు వింటే బాధపడతాడు అంది లక్ష్మి నెమ్మదిగా వస్తా అమ్మా ఆ రాళ్ళ మీదకు వెళ్ళి ఓ సెల్ఫీ తీసుకొని వస్తాను అని పరుగు తీశాడు కొన్న వస్తువుని కొన్నామని చెబితే తప్పేంటి అన్నాడు రామారావు అదే మీతో వచ్చిన గొడవ ఇక ఆపండి అంది లక్ష్మి కోపంగా టక్కుని ఆపేశాడు రామారావు దృష్టిని రోడ్డు మీద పోలీస్ కానిస్టేబుల్ ఆపిన బైకు నడుపుతున్న కుర్రాడి మీద పట్ట పెట్టాడు కాసేపు వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది ఒక ఒప్పందానికి వచ్చినట్టున్నారు బైకు కుర్రాడు తన దారిని తాను వెళ్ళిపోయాడు రామారావు ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు అంతలో లక్ష్మి కొంత దూరం ముందుకు వెళ్ళిపోయింది రామారావు పెద్ద అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళి భార్యను కలుసుకొని నరేష్ ఏడి అని అడిగాడు భార్య లక్ష్మిని అదిగో అటువైపు నీళ్ళల్లో రాళ్ళు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి ఓ సెల్ఫీ తీసుకొని వస్తానన్నాడు అంది ఇసుకలో కూలబడుతూ నీళ్ళల్లో రాళ్ళు రాళ్ళని కొడుతూ కెరటాలు విసుగు విరామం లేకుండా ఆ దృశ్యం బాగుంటుంది ఆ రాళ్ళ మీదకి ఎక్కి నిలబడాలని ఫోజ్ ఇచ్చి ఫోటో తీసుకోవాలనుకుంటారు ఎవరైనా నరేష్ అక్కడికి వెళ్ళాడని లక్ష్మి చెప్పగానే అయ్యో అటెందుకు వెళ్ళాడే ఆ స్థలం మంచిది కాదు ఆ రాళ్ళ చుట్టూ పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి వందడుగులు లోతైన నూతులున్నాయి వచ్చే కెరటాలు మనుషుల్ని లాగేస్తాయి సుడిగుండాల్లా లోపలికి తీసుకుపోతాయి అటెందుకు వెళ్ళాడు అని ఆందోళన పడుతూ ఆ నేలల్లో ఉన్న పెద్ద పెద్ద రాళ్ల వైపు చూశాడు నరేష్ కనబడలేదు నేలల్లో మునిగి తేలుతూ ఒక పాత బోర్డు రంగు వెలిసిపోయి ఉంది దాని మీద ఎర్ర రంగుల అక్షరాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈత కొట్టడం ప్రమాదకరం అనుమతి లేని ప్రదేశం అని దాని కింద పుర్రబొమ్మ ఉంది కానీ ఆ బోర్డు అక్కడ ఉంటుందని తెలిసిన వాళ్ళకి తప్ప కొత్త వాళ్ళు ఎవ్వరూ గమనింపుకు అందడం లేదు నీటిలోకి పూడుకుపోయి ఉంది ఆ డిస్ప్లే బోర్డు కానీ చాలామందికి తెలుసు ఆ ప్రదేశంలో నీటిలోకి దిగిన వాళ్ళు రాళ్ల మీదకి ఎక్కిన వాళ్ళు ఫోటోలు తీసుకున్న వాళ్ళు సినిమా షూటింగ్లు చేసుకున్న వాళ్ళు కానీ కనపడకుండా పోయారు మునిగిపోయారు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఒడ్డికి శవాలై కొట్టుకొచ్చారు రామారావులో ఆందోళన మొదలయ్యింది భయపడ్డాడు అటువైపు చూస్తున్నాడు ఆ ప్రదేశం వైపే వెళ్ళిన నరేష్ నెలల్లోకి దిగి రాయి మీదకి ఎక్కాడు మీకన్నీ భయాలే ఊరుకోండి కామ్గా కూర్చోండి వాడే వచ్చేస్తాడు అంటూ భర్త రామారావు చెయ్యి పట్టుకొని ఇసుకలోకి లాగింది ఇసుకలో చతికిలబడ్డాడు రామారావు వాడేంటే ఆ రాళ్ళ మీదకి వెళ్తున్నాడు అక్కడ సెల్ఫీ కానీ తీసుకుంటాడా ఏమిటి అని టెన్షన్తో అరిచాడు రామారావు జనం నెమ్మది నెమ్మదిగా బీచ్ అంతా నిండిపోయారు క్రమక్రమంగా వెలుగు తగ్గిపోతుంది నరేష్ ఎక్కడున్నాడో తెలియదు నేను వెళ్ళి వెతకనా అన్నాడు రామారావు గాబరాగా వద్దు వాడొచ్చేస్తాడు మీరు తప్పిపోతే మళ్ళీ అదో గొడవ నా మీద నమ్మకం ఉండదే చిరుకోపంతో అన్నాడు రామారావు అలా అని కాదు వచ్చేస్తాడు ఇప్పుడే కదా వెళ్ళాడు కూర్చోండి ప్రశాంతంగా అంది లక్ష్మి వెళ్ళడం గురించి నేను అనడం లేదు ఆ రాళ్ళ మీదకి ఎక్కాడు కదా అని పర్వాలేదు వచ్చేస్తాడు చూడండి నీకు తెలియదు అక్కడ చాలా జరిగాయి అంటున్నాడు రామారావు లక్ష్మి పట్టించుకోలేదు వచ్చే పోయే వాళ్ళని చూస్తుంది గాలి బాగా వీస్తుంది చిరుచీకట్లు అలముకున్నాయి నరేష్ రాలేదు మురి మిక్చర్ బ బుట్టలు పల్లీలు బుట్టలు బెలూన్లు పిల్లల బొమ్మలతో తిరిగే వాళ్ళు కిరసనాయల దీపాలు వెలుగు సమకూర్చుకుంటున్నారు బీచ్ రోడ్డు మీద వాహనాల వృధ పెరిగింది రామారావుతో పాటు లక్ష్మిలో కూడా ఆందోళన మొదలైంది ఏడండి నరేష్ అంది పద పద అని భార్యను గబుక్కున లేవదీశాడు రామారావు సముద్రంలో రాళ్ల వైపు జనం గోల గోలగా తీస్తున్నారు ఎవరు బాబు ఏమైంది అని ఆతృతగా అడిగారు రామారావు ఎవరో కుర్రాడు సెల్ఫీ తీసుకుంటూ సముద్రంలో పడిపోయాడంట అని ఎవరో చెప్పారు భార్యాభర్తలిద్దరికీ గుండె గుబీలు మంది ఇద్దరు పరుగు తీస్తున్నారు జనం జనం ఒకరిద్దరిని గుద్దుకుంటూ పిచ్చిగా పరుగు తీశారు జనం గుమిగూడి ఉన్నారు అక్కడికి వెళ్ళారు రాళ్ల పక్కన సముద్రపు నీటిలోంచి ఒక కుర్రాన్ని ఎత్తి పట్టుకొని భుజం మీద వేసుకొని తీసుకొస్తున్నాడు ఒక పెద్ద మనిషి నడివయసులో ఉన్నాడు బిజినెస్ మ్యాన్లా ఉన్నాడు ప్యాంటు షర్టుతో ఉన్నాడు ఒడ్డుకు వస్తున్న అతనికి ఎదురెళ్ళి కొంతమంది యువకులు సహాయం చేశారు కుర్రాన్ని తెచ్చి ఇసుకలో పడుకోబెట్టారు నీళ్లు కక్కించారు దగ్గాడు మామూలు అయిపోయాడు లేచి కూర్చున్నాడు చుట్టూ నిల్చున్న జనం వైపు చూసి ఆశ్చర్యపోయాడు భయపడ్డాడు ఈ లోపు ఈ గుంపు దగ్గరికి రామారావు లక్ష్మి వచ్చారు ఇంకేముంది నరేష్ బాబు అరిచింది లక్ష్మి కొడుకు పక్కన కూలబడింది మా అబ్బాయేనండి అంటూ మోకాళ్ళ మీద ఇసుకలో కూర్చొని రామారావు ఓర్ నాయనో అని అరిచాడు లక్ష్మి ఏడుస్తుంది నెత్తి నోరు బాదుకుంది ఏం పర్లేదమ్మా ఏం కాలేదు సమయానికి పెద్దాయన చూసి లోపలికి దిగి మీ అబ్బాయిని రక్షించి తీసుకొచ్చారు నేలల్లో పడి పడగానే బయటకు లాగేశారు లేకపోతే మీ వాడు ఆ సుడిగుండంలోకి వెళ్ళిపోయేవాడే ఈ రోజుతో అతడి ఆయుష్ తీరిపోయి ఉండేది అని చూసిన వాళ్ళు చెప్పారు ఆ ప్రదేశం మంచిది కాదు వెరీ డేంజర్ ఎవరో చెప్పారు బోర్డు కూడా పెట్టారు కదా ఇంకెవరో అన్నారు అది కనబడి చస్తే కదా సర్లేండి పిల్లాడు బతికాడు తీసుకెళ్ళండి అన్నారు అక్కడ ఉన్నవాళ్ళు చాలా థ్యాంక్స్ సార్ అని రామారావు ఆ పెద్ద ఆయన కాళ్ళ మీద పడుతుంటే భలేవారే పదండి నేను దింపుతాను మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు ఆ బిజినెస్ మ్యాన్ ఇంకా ఇదొక శ్రమ మీకు వద్దు బాబు మేము వెళ్ళిపోతాం మా బిడ్డని మాకు దక్కించారు అదే పదివేలు అన్నాడు రామారావు పర్వాలేదు మీరు ఎటువైపు వెళ్ళాలో చెప్పండి అన్నాడు గురుద్వార్ జంక్షన్ నేను గాజువాక వెళ్తున్నాను అక్కడ మిమ్మల్ని దింపేసి వెళ్తాను రండి అంటూ వాళ్ళని తన కారులోకి తీసుకెళ్లాడు ముగ్గురిని కారు ఎక్కించాడు డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు కారు బయలుదేరింది సార్ మీ అంతటి గొప్పవారు ఇంతటి సాహసానికి ఒడిగట్టారు ఆ ప్రదేశం చాలా ప్రమాదం సార్ అక్కడకు మీరు దిగి ప్రాణాలు తెగించి మా బిడ్డను రక్షించారు సార్ మీ రుణం తీర్చుకోలేం సార్ అని రెండు చేతులెత్తి దండం పెట్టాడు రామారావు మిమ్మల్ని బలవంతంగా నా కారులో దింపు తీసుకురావటానికి ఒక ముఖ్య కారణం ఉంది అది మీకు చెబుదామనే తీసుకొస్తున్నాను ముఖ్యంగా మీ కొడుకు నరేష్ వినాలి అన్నాడు ఆ బిజినెస్ మ్యాన్ చెప్పండి సార్ అన్నాడు రామారావు లక్ష్మి కూడా ఆయన ఏం చెబుతాడా అని ఆసక్తిగా చూస్తుంది నరేష్ కూడా అలర్ట్ అయ్యాడు కారు నెమ్మదిగా వెళుతుంది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఊరు చివర ఉన్న ఇందిరా జూలాజికల్ పార్కులోకి మీలాగే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ రెండేళ్ల పిల్లాడితో పాటు జూ చూడ్డానికి వచ్చారు ఒకటొకటి చూస్తున్నారు పక్షులు పాములు కోతులు తేళ్ళు జీబ్రాలు అన్నీ చూసి చివరగా పులులు చూడడానికి వెళ్ళారు పులులు ఎన్క్లోజర్ దగ్గర మైమరిచి చూస్తుంటే ఎలా వెళ్ళాడో తెలియదు కంచె దాటి కంచంలోంచి దూరి ఆ రెండేళ్ల పిల్లాడు పులుల దగ్గరకు వెళ్ళిపోయాడు పులికి ఐదు అడుగుల దూరంలో ఉన్నాడు పులి పడుకొని ఉంది పిల్లాడు ఎక్కడున్నాడు అని చూసుకున్న ఆ భార్యాభర్తలకు తమ పిల్లాడు ఆ పులి దగ్గరగా ఉన్న దృశ్యం చూసి గుండె జల్లు అనిపించింది ఆందోళన ఆరాటం భయం ఏడుపు గోళ ప్రతి ఒక్కరూ కేకలు పెడుతున్నారు భార్యాభర్తలు ఏడుస్తున్నారు అంతా భయం భయం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పులికి దగ్గరగా ఆ పిల్లాడు వెళ్ళిపోతున్నాడు కేకలు పెడితే పులిలో కదలిక వచ్చి పిల్లాన్ని తినేస్తుందేమోనని అదో భయం పిల్లాడు బాగా దగ్గరకు పులివైపు వెళుతున్న సమయంలో ఎక్కడి నుంచి చూశాడో ఎలా వచ్చాడో ఒక పల్లెటూరు యువకుడైన రైతు ఏదో ఖాళీలోంచి దూరి లోపలికి వెళ్ళాడు మెరుపు వేగంతో పిల్లాన్ని ఎత్తుకొని తల్లిదండ్రులకు అందించాడు ఈ లోపు సుసిక్తులైన జూ సిబ్బంది కలుగజేసుకుని పులిని బోనిలోకి నెట్టారు ఆ యువకుడు బయటకు రావటానికి సాయం చేశారు ఆ పల్లెటూరు యొక్క రైతు అప్పుడు కొన్ని మాటలు అన్నాడు పల్లెటూరులో బతుకులేదని నగరానికి వచ్చాను నగరంలో కూడా నాకు నిరాశే మిగిలింది బతుకు మీద విరక్తితో ఉన్నాను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను ఆ పిల్లాన్ని రక్షించిన తరువాత ఆ పులి నన్ను ఏం చెయ్యకుండా వదిలేసింది బతుకమని చెప్పినట్లుగా బతుకు మీద ఆశ కలిగించింది రక్షించడంలో ఆనందం కలిగింది ఆ బిడ్డ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు చేరాడు అది నాకు సంతోషమైంది బతకాలి నాకు ఆ పిల్లాడికి ఇది పులి ఇచ్చిన బతికే అన్నాడు చిన్నపిల్లాడికి వయసు వచ్చిన తరువాత తల్లిదండ్రులు చెప్పారు పెద్దవాడైన ఆ పిల్లాడు అది గుర్తు పెట్టుకున్నాడు జీవితం ఎంతో విలువైనదని ఆ కుర్రాడు గ్రహించాడు విలువలతో బతకాలి సాటి వాళ్లకు సాయం చేస్తూ పరోపకారం ఇదం శరీరం అని గ్రహించాడు అలాగే జీవితం అంతా బతికాడు నగరంలో చిన్న కుటీర పరిశ్రమగా ఒక వ్యాపారం ప్రారంభించాడు దానినే క్రమంగా పెద్ద కర్మాగారంగా అభివృద్ధి చేశాడు వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చి బతుకునిచ్చాడు దానిని ఇంకా విస్తృతం చేసి పదివేల మందికి ఉపాధి కల్పించాడు కల్పిస్తూనే ఉన్నాడు ఆ పల్లెటూరు రైతు రక్షించిన ఆ పిల్లాడి బతుకు సార్థకమైంది ఆ పిల్లాడు ఎవరో కాదు నేనే నా పేరే నారాయణమూర్తి నారాయణమూర్తి ఇండస్ట్రీస్ నావే అని ఆయన చెప్పేసరికి కారు గురుద్వార దగ్గరకు వచ్చింది ఇక్కడైనా మీరు దిగాల్సింది అడిగాడు బిజినెస్ మ్యాన్ నారాయణమూర్తి అవును సార్ డ్రైవర్ కారు ఆపి డోర్ తీశాడు ముగ్గురు కిందకు దిగారు రామారావు వస్తాం బాబు అంటూ దండం పెట్టాడు కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంది లక్ష్మి నరేష్ మౌనంగా కదలబోతుంటే నారాయణమూర్తి పిలిచాడు విలువైన జీవితం దక్కింది నీకు ఇది పునర్జన్మ విలువలతో బతుకు బాబు అని భుజం తట్టాడు కారు కదిలి వెళ్ళిపోయింది వెళుతున్న కారు వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ రామారావు దంపతులు మరోసారి నమస్కారం పెట్టారు